శబ్ద కాలుష్యం అవుతుందని, పవర్లూమ్లను ఇంటి పరిసరాల నుంచి తొలగించాలని, ఆసాములపై పెట్టిన కేసులను వెంటనే అధికారులు తొలగించాలని, కార్మికుల ఉపాధి దెబ్బతీసే చర్యలు తీసుకోవద్దని పవర్లూమ్స్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్ అన్నారు. శబ్ద కాలుష్యాన్ని నియంత్రించే పేరుతో అధికారులు కేసులు నమోదు చేశారని, దీనిపై రాజీవ్నగర్లో పలువురు ఆసాములను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వస్త్ర పరిశ్రమకు కేంద్రంగా పేరుగాంచిన సిరిసిల్ల పట్టణంలో ప్రతి ఏరియాలో 80% ఇళ్లలో పవర్లూమ్స్ ఉంటాయని, వీటిని తొలగించాలి అంటే అనేక మందికి ఉపాధి కూడా కరువవుతుందని, దీనిపై కేసులను నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు. కొంతమంది తమ వారు స్వార్థ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఫిర్యాదులు చేస్తే కేసులు నమోదు చేయడం సమంజసం కాదని, వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలని అన్నారు. దేశంలో కూడా అనేక రాష్ట్రాలు ఇలాంటి పరిస్థితి ఉందని, ఎక్కడా లేని విధంగా అధికారులు కేసులను నమోదు చేయడం సరైన చర్య కాదని సిఐటియు నేతలు పేర్కొన్నారు. సమావేశంలో సిపిఎం శాఖ కార్యదర్శి బండి శ్రీనివాస్, వీరభత్తిని రవై, ఆసాములు బోడ గంగాధర్, వండేపల్లి మురళి, కట్కూరి దేవేందర్, వీరభత్తి నిరవై తదితరులు ఉన్నారు. అధికారులు కూడా ఇక్కడ స్థానిక అధికారులు కావచ్చు, మరి అక్కడ ఉన్న రామగుండం నుంచి వచ్చే అధికారులు కూడా, మరి వచ్చే ముందు ఇక్కడ ఊరు పరిస్థితి ఏంటి, ఇక్కడ వస్త్ర పరిశ్రమ అనేది పేరుగాంచినటువంటి సిరిసిల్ల ప్రాంతంలో వచ్చి మీరు ఎవడో ఒక వ్యక్తి అనామగూడము, మరి దానికి సంబంధించి ఆయన తెలిసో తెలివాక కేసు పెట్టిండు, దాన్ని ఆసరా చేసుకుని వచ్చి ఇక్కడ మరి యజమాని ఇక్కడ పవర్ లూమ్కు సంబంధించిన ఆసామిని బెదిరించి సాయంత్రం బంద్ చేయాలన్నది కరెక్ట్ కాదు. మరి ఈ రకంగా మళ్ళీ అధికారులు వచ్చి వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తే మరి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సందర్భం తెలియజేస్తున్నాం. వెంటనే అధికారులు కూడా మరి ఏ విషయాలైనా ఇక్కడ స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార సంఘాలతో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో చర్చ పెట్టిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోవాలి. అవసరమైతే మొత్తం ఈ రాజీనగర్ సంబంధించిన పరిశ్రమలు బంద్ చేసి పెద్ద ఎత్తున సంబంధిత అధికారులకు ధర్నాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.